नमस्ते वेलकम टू व्यू पॉइंट विथ वेंकट गन्नवरपु उत्तर प्रदेश इप्पुडु एक्कड देश में एक्कडैना योगी आदित्यनाथ माट विनपड़ुतोंदी यूपी अनगाने बुलडोजर अने शब्दमे विनपड़ुतोंदी उत्तर प्रदेश अनगाने तुपाकी तोटाल शब्दमे विनपड़ुतोंदी गोरखपूर नुंचि 5 सार्लु लोकसभा आयन प्रातिनिध्यं पार्लमेंट सभ्युडिगा आ तर्वात 2017 लो बीजेपी आयन्नि उत्तर प्रदेश मुख्यमंत्री का नियमिंचिंदि आयन मुख्यमंत्री 2017 ఎన్నికల్లో घन विजय साधించార్ ఆ తర్వాత 2022 మళ్ళీ రెండోసారి ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు ఆయన అవినీతిపై ఉక్కుపాదం మోపుతున్నారు మాఫియాపై కూడా ఉక్కుపాదం మోపుతున్నారు ఎక్కడ కూడా ఉపేక్షించి ఊరుకోవట్లేదు సొంత పార్టీల నేతలు అవినీతికి పాల్పడ్డా సొంత పార్టీలో ఇంక్లూడింగ్ బీజేపీలో కూడా ఎవరన్నా మాఫియా ఉన్నా ఊరుకోవట్లేదు జనరల్ గా లీగల్ యాక్షన్స్ తీసుకుంటారు పోలీస్ యాక్షన్ ఉంటుంది కస్టడీలో తీసుకొని చార్జిషీట్ చేసి కోర్టుకు హాజరుపరుస్తారు లీగల్ కోర్టు వ్యవహారం చూసుకుంటుంది కానీ అక్కడ మాత్రం ఎక్కడ మాఫియా జరుగుతే లొంగిపోయాడా సరే లేదా బుల్డోజర్ వచ్చేస్తుంది వాళ్ళ ఆస్తుల మీద ఇప్పుడు నిన్న ఒక 2005 లో ఒక మర్డర్ కేస్ జరిగింది ఏంటిది ఉమేష్ పాల్ హత్య జరిగింది ఆయన అక్కడ ఎమ్మెల్యే అప్పటికి బీఎస్పీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే 2005 లో ఆయన మర్డర్ జరిగింది ఈ మర్డర్ లో ఉమేష్ పాల్ సాక్షిగా ఉన్నాడు సో ఆయన కూడా మర్డర్ చేశారు ఆ మర్డర్ తర్వాత ఎవరైతే మర్డర్ చేశారో ఆ నిందితులందర్ని పట్టుకున్నారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు లొంగిపోకపోతే బుల్డోజర్ ని పంపించేసి ముందు ప్రహరీ కూడా కూల్చేసేశారు అంటే ఎక్కడ కూడా ఆయన ఎన్నికలకు ముందు ఒకటి చెప్పారు డబుల్ బుల్డోజర్ అనే మాట దాన్నే ఉదహరిస్తూ ఇప్పుడు జరుగుతుంది అఖిలేష్ యాదవ్ అవినీతి మీద మాట్లాడాడు హత్యల మీద మాట్లాడాడు దానికి అసెంబ్లీలో కౌంటర్ ఇస్తూ ఒక మాట చెప్పారు మాఫియా రాజుకో మిట్టిమే మిలాదుంగ మట్టిలో కలిపేస్తానని ఏలు చూపిస్తూ చాలా సీరియస్ గా ప్రతిపక్ష నేతకి ఏలు చూపిస్తూ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చాలా సీరియస్ గా నడుస్తోంది మొత్తం ఇప్పుడు యోగి చుట్టూ తిరుగుతోంది రాజకీయ నేతలంతా ఆయన గురించే ప్రస్తావిస్తున్నారు దేశ ప్రజలు కూడా ఎక్కువ శాతం మంది యోగి ఆదిత్యనాథ్ గురించే ప్రస్తావిస్తున్నారు అంటే అత్యాచారాలు హత్యలు కిడ్నాపులు ఈయన వచ్చిన తర్వాత ఎంత తగ్గినాయంటే అత్యాచారాల విషయంలో 43% అత్యాచారాల పర్సంటేజ్ తగ్గిపోయింది గతంలో 100 జరిగితే ఇప్పుడు 43 తగ్గిపోయింది దాంట్లో సో హత్యలు 23% తగ్గిపోయాయి కిడ్నాపులు 19% తగ్గిపోయాయి యోగి వచ్చిన తర్వాత సో యోగిని ఆదర్శంగా తీసుకోవాలి మిగతా ముఖ్యమంత్రులు మిగతా ప్రజాప్రతినిధులు అనే మాట అయితే వినపడుతోంది సరే కొంత లాండ్ ఆర్డర్కి విరుద్ధంగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్న ప్రభుత్వం లాండ్ ఆర్డర్కి ఓన్లీ పోలీసులే తీసుకోవాలి కానీ కొంత ప్రజల నుంచి అయితే అర్షాత్రేకాలు వ్యక్తమవుతున్నాయి మద్దతు లభిస్తోంది సో గుండారాజుపై ఉక్కుపాదం మోపుతారు స్వపక్షంలో ఉన్నా కూడా ఊరుకునేది లేదు యోగి ఆదిత్యనాథ్ మాత్రం కొంత దూకుడుగా వెళ్తున్న సందర్భము మొదటి టర్మ్ కంటే ఇప్పుడు రెండో టర్మ్ 2022 గెలిచిన తర్వాత చాలా దూకుడుగా వెళ్తున్నారు హత్యలు మానభంగాలు చేస్తూ సమాజాన్ని వణికిస్తున్న మాఫియాని మాత్రం ఆయన అసలు ఊరుకోవట్లేదు సొంత పార్టీ నేతలు చేసినా కూడా ఇట్లా మిగతా ప్రజా ప్రతినిధులు కూడా ఆదర్శంగా తీసుకొని యోగిని సాధ్యమైనంత వరకు ఇంత దుందుగుడుగా వెళ్తేనే వీటన్నిటిని కట్టడి చేయగలరనేది సూచనలు అయితే వస్తున్నాయి ఇది వ్యూ పాయింట్